హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసరికల్లా తెలంగాణలో ఉన్నటువంటి నారాయణపేట డిస్టిక్లోనే అయితే ఉన్నాము. మన ఫార్మర్ వచ్చేసరికల్లా శ్రీనివాస్ గారి దగ్గరికి అయితే వచ్చాము. శ్రీనివాస్ గారు గత కొద్ది నెలల కిందటి నుండి అయితే ఆర్ఏ సిస్టమ్ అనేది ఇన్స్టాలేషన్ చేయడం అయితే జరిగింది. దీంట్లో వచ్చేసరికల్లా కొరమిన్ సాగు అనేది చేయడం అయితే జరుగుతూ ఉన్నది. ఈ దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తన దగ్గర నుండి మనము తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్. మీరు చేపల పెంపకం చేయక ముందుకు ఏం చేసేవారు? నేను చెరువులలో చేపలు తీసుకొని హైదరాబాదు భద్రావతి అక్కడ పంపించేవాడిని. తర్వాత వచ్చేసి ఐడియా వచ్చింది అన్నట్టు, తిరిగితే లేబర్ షార్టేజ్, తర్వాత చెరువులు ఒకటే పారి దగ్గరికి రావడం, చేపలు పట్టినప్పుడు ఇబ్బంది కావడం, అవును, ఇదంతా రిస్క్ ఎందుకు అని చెప్పి ఈ ఆర్ఏఎస్ ర్యాస్ సిస్టమ్లా ఒకతోన ఉండి కొర్రమీను చేపల్ని పెంచే విధానం బాగుందన్న ఆలోచన వచ్చి దీని నిర్మాణం చేసి ఒక 3 నెలల ముందు కొన్ని కొర్రమీన్ చేపలు ఒక 10,000 కొర్రమీన్ చేపలు తెచ్చి వదిలాం సార్. దానికి కొంచెం ఐడియా లేదు కాబట్టి మాకు మీ సలహా ప్రకారంగా మీతో సజెషన్ తీసుకొని కొంతవరకు మెడిసిన్ మీరు ప్రొవైడ్ చేస్తే దాని ద్వారా మోటాలతో కాకుండా పిల్లల్ని కొంచెం సేవ్ చేసుకునే పద్ధతిలో 1 నెల నుండి 2 నెల 15 రోజుల నుండి మేము కొంచెం కవర్ చేస్తున్నాము. కాకపోతే ఒక పొరపాటు మేము ఏం చేసినామంటే ఒక వ్యక్తిని నమ్మి సీడ్ తీసుకొని రావడం జరిగింది సార్. సీడ్ వల్ల మాకు 3 నెలల 6 రోజులు అవుతుంది. మాక్సిమం 1/4 కిలో సైజ్ అన్న రావాలి అవి. కాకపోతే మనకు 100-150 గ్రాముల సైజే ఉంది కాబట్టి మేము సీడ్ ఇచ్చిన ఆయన మమ్మల్ని మోసం చేసిండు కాబట్టి, రెండోది మాకు ఐడియా లేకపోవడం వల్ల ఈ రోజు కొర్రమీన్ మొదటి క్రాప్లనే మేము నష్టపోవడం జరిగింది అన్నట్టు. మేము వాస్తవం మీతో చెప్తే మీరు ఉన్నదాన్ని కూడా డెవలప్మెంట్ చేయడం కోసం ఉన్న చేపల్ని కొంచెం ఆరోగ్యంగా కొంచెం ఫీడు వేసే విధానము, మెడిసిన్ వేసే విధానము మీరు చెప్పిన తర్వాత కొంచెం గ్రోత్ ఈ 15 రోజుల నుండి కొంచెం బాగానే అనిపిస్తుంది సార్ మాకు. మీ సజెషన్ వల్ల కొంచెం మాకు ఫీడు, సీడు, తర్వాత మెడిసిన్ కొంచెం సీడు డెవలప్ అవుతున్నట్లు అనిపిస్తుంది ఇప్పుడు మాకు. అంతకుముందు 15 రోజులకి వెళ్ళి మోటాలిట కావడం, పిల్లలు సరిగా మేత తినకపోవడం ఇదంతా జరిగేది అన్నట్టు మాకు. ఓకే, అయితే మీకు చేపల పెంపకం చేయాలని అనిపించినప్పుడు ఇలాంటి ఇన్నోవేషన్ ఆర్ఏసి సిస్టమ్ అనేది ఉన్నది, ఈ ఆర్ఏ సిస్టమ్లో మనం ఈ విధంగా కల్టివేషన్ చేయొచ్చు అని ఎవరు చెప్పారు మీకు? అయితే నేను అక్కడక్కడ సెమినార్స్ పోయేవాను సార్. నేను ఈ ఆర్ఎస్ఏ సిస్టము, తర్వాత మన బయోఫ్లాక్ సిస్టము, ఈ రెండు ఉన్నాయి కాబట్టి బయోఫ్లాక్ అయితే కొంచెం వాటర్ ఎక్కువ కావాలి. ఈ ర్యాస్ సిస్టంలో వాటర్ తక్కువైనా కూడా ఎక్కువ పంట తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. రెండు యువీ మిషన్ అని ఒకటి, డ్రమ్ ఫిల్టర్ అని చెప్పి ఒకటి, తర్వాత బ్లోవర్స్ ద్వారా ఒకటి, మన సంపు ఏర్పాటు చేసుకుంటే సంపు ద్వారానే తక్కువ నీటి సామర్థ్యంతోనే డ్రమ్ములు ప్లస్ డ్రమ్స్, అదే చేపల కల్చర్ డ్రమ్స్ నుండి ఈ ట్యాంకులోకి రన్ అయ్యుకుంటూ కొద్దిగా వాటర్తోనే ఎక్కువ పంట తీయొచ్చు అనే ఒక సమావేశంలా విని దాన్ని మేము ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది సార్ మాకు. ఓకే, ఇదండి శ్రీనివాస్ గారు ఏంటంటే తక్కువ వాటర్ తోటి ఎక్కువ ప్రొడక్షన్ తీయాలనే ఒకే ఒక ఆలోచనతో అయితే ఆర్ఏ సిస్టమ్ అనేది ఇన్స్టాలేషన్ చేయడం అయితే జరిగింది. ఈ ఆర్ఏ సిస్టమ్ వస్తారు కల్లా ఈచ్ వన్ ట్యాంక్ ఎంత లీటర్స్ కెపాసిటీ అనేది ఉన్నది సార్? మేము 40,000 లీటర్లు, అందరు 40,000 లీటర్ల ట్యాంకులే పెట్టింది సార్. ఈ ర్యాస్ సిస్టమ్ లో పెట్టిన వాళ్ళు మేము కొర్రమీన పెంచాలన్న ప్రధాన ఉద్దేశంతో ట్యాంకు నిర్మాణం ఏదైతే ఉందో దాన్ని 3 ట్యాంకులు కలిపి 1,30,000 లీటర్లకు సామర్థ్యం గల ట్యాంకులని ఏర్పాటు చేసినాం సార్. మేము అట్లా 2 ట్యాంకులు పెద్దవి, ఒకటి చిన్నది నర్సరీ ట్యాంక్ అని చెప్పి 40,000 లీటర్ది ఒకటి నిర్మాణం చేసుకున్నాము. అవును, మిగతా వాళ్ళతో మేము సజెషన్ తీసుకున్నప్పుడు ఏమన్నారు వాళ్ళు అని అంటే ఫంకజ్ కానీ, తర్వాత ఇంకా 2-3 రకాలు ఉన్నాయి, అలాంటి చేపల్ని పెంచుకుంటే 40,000 లీటర్ సరిపోతుంది. ఇప్పుడు మీరు కొర్రమీన పెంచుతున్నారు కాబట్టి కొంచెం సైజు కూడా పెద్దగా ఉంటే బాగుంటది ఏమనే సజెషన్ ఒక ఆయన ఇచ్చిండు మాకు, డిపార్ట్మెంట్ లో కూడా ఒకసారి ఇచ్చిండు మాకు. మేము 1,30,000 అయ్యి 2 ట్యాంకుల నిర్మాణం, ఒకటేమో 40,000 లీటర్ల ట్యాంకు నిర్మాణం చేసినాము. ఈ వాటర్ ఎక్కువ 1,30,000 లీటర్లు ఉంది కాబట్టి చేప ఎక్కువ ఇది కొంచెం సేఫ్ గా ఉంటదన్న ఆలోచనతోన ఈ నిర్మాణం చేయడం జరిగింది సార్. మేము
అయితే ఇక్కడ బ్యాక్ సైడ్ కనిపిస్తున్నటువంటి ట్యాంక్స్ వచ్చేసరి కల్లా ఈ రెండు ట్యాంక్స్ మాత్రము 130,000 లీటర్స్ కెపాసిటీ తోటి ఉన్నటువంటి ట్యాంక్స్. బ్యాక్ సైడ్ కనిపిస్తున్నటువంటి ట్యాంక్ వచ్చేసరి 40,000 లీటర్స్ కెపాసిటీ ఉన్నటువంటి ట్యాంకు. అది నర్సరీ కింద కన్స్ట్రక్షన్ అనేది చేశారు. ఇవి మాత్రం కంప్లీట్ గా అప్ టు కల్చర్ వరకు అయితే డిజైనింగ్ చేయడం అయితే జరిగింది. ఈచ్ వన్ ట్యాంక్ కన్స్ట్రక్షన్ చేయడానికి ఎంత ఖర్చు వచ్చింది మీకు సార్? ఒక ట్యాంక్ వచ్చేసి 3 లక్షల ఖర్చు వచ్చింది సార్ నాకు. ఒక ట్యాంక్ 1 ట్యాంక్ 130,000 లీటర్స్ కెపాసిటీ ఉన్నటువంటి ట్యాంక్ వచ్చేసరికి 3 లక్షల రూపాయలు. 3 లక్షల చిల్లర ఓకే అయింది. 40,000 లీటర్స్ కెపాసిటీ ఉన్నటువంటి దాని వచ్చేసి ఇంచుమించు 150,000 అంటే సార్. 130,000 అంటే ఓకే. చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇక్కడ చూసుకోండి, ఆర్ఎస్ కూడా ప్రాపర్ ఇన్స్టాలేషన్ అనేది కొంచెం ఉన్నది. ఏంటంటే తను ఏం చేశాడంటే గ్రావిటీ పవర్ మీద కొంతవరకు అయితే తీసుకోవడం అయితే జరిగింది వాటర్ అనేది బయటకు రావడానికి. అలాగే ఇక్కడ డ్రమ్ ఫిల్టర్ అనేది సెటప్ చేయించాడు. ఇది డ్రమ్ ఫిల్టర్ నుండి డైరెక్ట్ ట్యాంక్ లోకి పడతా ఉన్నది. ఈ ట్యాంక్ లో వచ్చేసరికల్లా బయోమీడియా అనేది ఉంటుంది. ఆ బయోమీడియా నుండి డైరెక్ట్ యూవీకి వెళ్తుంది, యూవీ నుండి వచ్చేసరికల్లా ట్యాంక్ లో పడేయడం అనేది జరుగుతూ ఉన్నది. దీనివల్ల ఏంటంటే ఇప్పటి వరకు వాటర్ పొల్యూట్ అనేది ఎక్కడ కూడా జరగలేదు. చాలా క్లారిటీగా మెయింటైన్ చేయడం అయితే జరుగుతూ ఉంది. వాటర్ క్వాలిటీ కూడా ప్రాపర్ గా ఉన్నాయి. వాటర్ పారామీటర్స్ కూడా ఎవ్రీ 2 డేస్ కి ఒకసారి అన్నట్టు చెక్ చేసుకుంటూ మూవ్ చేస్తూ ఉన్నాడు. అయితే సార్ ఈ డ్రమ్ ఫిల్టర్స్ కానీ ఈ యూవీ ఫిల్టర్స్ కానీ మీకు ఆర్ఎస్ డిజైనింగ్ విషయంలో ఎవరు హెల్ప్ చేస్తారు అసలు? సార్ మాకు హైదరాబాద్ లో సురేష్ బాబు అని చెప్పి ఒక ఆయన ఉన్నారు సార్. ఆయనని మీట్ అయితే ఆయన ఉండి మాకు మా సామర్థ్యానికి బట్టి మీరు మీ సంపుల 8,000 లీటర్లు స్టోర్ చేసుకుంటారు, తర్వాత ఎన్ని ట్యాంకులు పెట్టాలనుకుంటున్నారు, ఎన్ని ట్యాంకులు పెడితే ఎన్ని లక్షల లీటర్లు పెట్టాలనుకుంటున్నారు అని అంటే మేముండి ఒక 6 ట్యాంకులు 40,000 లీటర్లు అవి, ఒక 2 ట్యాంకులు చిన్నవి 10,000 లీటర్లు, ఒక 2 ట్యాంకులు నర్సరీ వేరే అనుకుంటున్నాం సార్ అని చెప్పి ఆయనతో అంటే ఆయన ఉండి ఈ సజెషన్ ఇచ్చిండు మాకు, మీరు చిన్నవి కాకుండా పెద్దవి పెట్టుకోండి, మీకు 3 లక్షల 40,000 3 లక్షల లీటర్ల సామర్థ్యం వస్తుంది. ఇప్పుడు 2 ట్యాంకులు 130,000 130,000 2 లక్షల 60,000 అదొక 40,000 3 లక్షల లీటర్ల సామర్థ్యం గల ట్యాంకులకు ఈ మిషన్ కెపాసిటీ ఏదైతే డ్రమ్ ఫిల్టర్ ఉందో నిమిషానికి 6 రౌండ్ రన్ అవుతుంది. ఇది స్టర్జన్ తీసేస్తుంది, దాంతో పాటు మీకు సేఫ్టీ ఉంటుంది. రెండోది అది వచ్చేసి మీకు మాక్సిమం ఇంతకు 80,000 లీటర్లు రికవర్ చేస్తుంది అని చెప్పి అని అన్నాడు అన్నట్టు. అంటే ఫిల్టర్ చేసి పంపిస్తుంది ట్యాంకులకు అని చెప్పిండు అన్నట్టు. ఆ ఆ 3 లక్షల లీటర్ల కెపాసిటీ డిజైనే ఇదంతా ఇవి కానీ ఇది కానీ. ఇది ప్రాపర్ గా ఒక ఎక్స్పర్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ త్రోలనే ఇన్స్టాలేషన్ చేయడం అయితే జరుగుతూ ఉన్నది. దీంట్లో వచ్చారు కదా యూవీ ఫిల్టర్ అలాగే బయోమీడియా డ్రమ్ ఫిల్టర్, ఈ ఈ 3 ఫిల్టర్స్ మాత్రమే పెట్టుకొని ఒక ఆర్ఎస్ సిస్టమ్ లో కొరమిన్ సాగనే చేస్తూ ఉన్నాడు. ఏంది బ్లోయర్స్ మాత్రం ఒకటే పెట్టుకున్నాడు. ఈ బ్లోయర్స్ పెద్దగా ఎక్కువగా యూజ్ అయితే ఉండదు కొరమిన్ సాగులో. చాలా మంది అంటారు ఎయిర్ బ్రీత్ ఫిష్ గా అంటారు, బట్ ఎయిర్ బ్రీత్ ఫిష్ అయినప్పటికీ కూడా ఆర్ఎస్ సిస్టమ్ లో మాత్రం ప్లాన్ చేస్తే మాత్రం బ్లోయర్స్ అనేది 2 ఉండాలి తప్పనిసరిగా. మినిమం యావరేజ్ గా ఒక బ్లోయర్ వచ్చేసరికి 4 అవర్స్ అయితే రన్ అవుతా ఉంటది. ఆ 4 అవర్స్ దాంట్లో హీట్ ఎక్కే అవకాశం అయితే ఉంటది. నెక్స్ట్ టైం ఏం చేయాలంటే ఇంకొక బ్లోయర్ ఆన్ చేసుకోవడానికి చూడాలి. ఈ విధంగా 2 బ్లోయర్స్ 4 అవర్స్ ఒకసారి 4 అవర్స్ ఒకసారి అన్నట్టు 2 రన్ చేస్తూ ఉంటేనే బాగుంటది. మాక్సిమం బ్లోయర్స్ కూడా చాలా మంది కింద పెడతా ఉన్నారు, కంప్లీట్ గా మట్టిలో పెడతా ఉన్నారు. దానివల్ల ఏంటంటే ఫిల్టర్ లో డస్ట్ అనేది బాగా జామ్ అయ్యే అవకాశం అయితే ఉంటది. కాబట్టి ఒక ప్లాట్ఫామ్ అనేది ఏర్పాటు చేసిన తర్వాత దాని మీద బ్లోయర్స్ అనేది ఇన్స్టాలేషన్ చేయడానికి చూడండి. ఇక్కడ చాలా బాగా ఇన్స్టాలేషన్ చేయడం అయితే జరిగింది. చాలా మటుకు ఇంకేం చేస్తారంటే బ్లోయర్ చుట్టూ బీభత్సమైనటువంటి ఏంది స్టోర్ చేసినటువంటి ఐటమ్స్ పెడతా ఉంటారు. అలా 80 పర్సెంట్ పెట్టద్దు, ఎందుకంటే బ్లోయర్స్ కు తప్పనిసరిగా బయట నుండి వచ్చేటువంటి గాలి ఏదైతే ఉంటుందో ప్రాపర్ గా అందుతా ఉంటేనే దాని నుండి ఆక్సిజన్ అనేది ట్యాంకులలోకి అందే అవకాశం అయితే ఉంటది. తప్పనిసరిగా ఇంకొకటి చూసుకోవాల్సినటువంటి విషయము ఈ ట్యాంకులలో వస్తారు కదా, ఇది కంప్లీట్ గా రేకులతో చేసుకున్న డిజైనింగ్ బట్ షీట్ అయితే బయోఫ్లక్స్ షీట్ అనేది వేయడం అయితే జరిగింది. దానివల్ల ఏంటంటే కొంచెము ట్యాంక్స్ అనేది ఖరాబ్ అవ్వదు, ప్రాపర్ గా వాటర్ క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. వైట్ కలర్ ఇవ్వడం వల్ల ఏంటంటే స్లెడ్జ్ ఈ వైట్ కలర్ ఇవ్వడం వల్ల ఏమైపోతా ఉంటుంది అంటే స్లెడ్జ్ అనేది క్లియర్ గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఇంకొకటి వస్తారు కల్లా ఇప్పుడు కల్చర్ విషయానికి వస్తారు కల్లా ఈచ్ వన్ ట్యాంక్ లో ఎంత సీడ్ వేశారు, అసలు మీరు సీడ్ అనేది ఎంత తెచ్చారు? సార్ నేను 12,000 సీడ్ తెప్పించుకున్నా, అంటే తక్కువ సీడ్ తెప్పించుకున్నా. ఓకే. ఒక ట్యాంక్ లో వచ్చేసి మాక్సిమం 8,000 పిల్లని వేయాలని చెప్పి నాకు ఒక సార్ సజెషన్ అన్నట్టు.
8,000 వేయండి, 1,30,000 లీటర్లు ఉంది కదా ఒక ట్యాంకు, 8,000 పిల్ల ఒక 6-7 ఇంచుల పిల్ల వేయండి మీరు, మీకు 6-7 నెలల లోపు మాక్సిమం సైజులు వస్తాయి మీకు, 3/4 కేజీ వస్తుంది అని చెప్పి సజెషన్ ఇవ్వడం జరిగింది. నేను మొదటి తొందరగా ఓపెనింగ్ చేయాలన్న ఆలోచనతోన December 29 రోజు 12,000 పిల్లల్ని తెప్పించుకొని వేయడం జరిగింది సార్. ఇప్పుడు మోర్టాలిటీ కొంచెం వచ్చింది, తర్వాత సైజులు కూడా కొంచెం వస్తలేవు, ఇది ప్రాబ్లము. కొంచెం సీడ్ కూడా మన్నిక గల సీడ్ తెచ్చుకోవాలా, నాణ్యత ఉంటేనే గాని మనకు మంచి సైజులు వస్తాయి. ఫీడు టైం టు టైం ఎన్ని కేజీలు అయితే ఇవ్వాలో అన్ని కేజీలు ఇస్తాము, దాంతోపాటు దానికి సరిపడా కొన్ని మెడిసిన్ కూడా, సి విటమిన్ కానీ, లివర్ టానిక్ కానీ, కేబిసి కానీ ఇట్లాంటివి ఇస్తుంటాం కాబట్టి మనకు సైజులు రాకపోవడం వల్ల కొంచెం నాకు బాధాకరంగా ఉంది తప్ప, అంటే సీడ్ బాగాలేదు కాబట్టి. అంటే మనికమైన సీడ్ తెస్తే ఇప్పటికీ 1/2 కేజీలకు దగ్గర దగ్గర రావాలి, 1/2 కేజీలు కూడా రావాలి సార్ మాకు. నెక్స్ట్ రెండో పంట మీ ద్వారా ఫాలో కావాలని అనుకుంటున్నాం కాబట్టి, రెండో పంట ఏదైతే జూన్ 30 లోపు స్టార్ట్ చేయాలనుకుంటున్నాం రెండో పంట. మొదటి పంట అంతా కొలాప్స్ అయినట్టే నాకు, ఆర్థికంగా గాని తర్వాత శ్రమ గాని అంతా కూడా నాకు దండగా అయిపోయింది. ఇప్పుడు రెండో పంట June 30 కల్లా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా. మీరు కూడా పాపం నాకు యూట్యూబ్ ద్వారా పరిచయం అయి, తర్వాత మా బాబు ద్వారా పరిచయం అయి, ఈరోజు మాకు 2 నెలల 15 రోజుల నుండి కూడా మంచి సజెషన్ ఫోన్లా మీరు ఫాము విజిట్ చేయడానికి ఈ రోజు రావడం కూడా చాలా సంతోషంగా ఉంది మాకు. మీ అదే ఏమంటారు అది మీ మెడిసిన్ ద్వారా, మీరు ఇచ్చే సలహాల ద్వారా మీ మేము ఫాలో కావాలని అనుకుంటున్నాం కాబట్టి, మాకు రెండో పంట 100% మేము హ్యాపీనెస్ ఉంటామనే ఆలోచనతో. ఎందుకనంటే గతంలో చాలా మందికి కూడా మీరు ఫార్మర్స్కు మీ హెల్పింగ్ ఇచ్చి, తర్వాత మీరు మీ సజెషన్ ప్రకారంగా చాలా మంది కూడా ఈరోజు నేను యూట్యూబ్లలో చూస్తున్నా, ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా మీ గురించి చాలా బాగా చెప్తున్నారు సారు. మాకు కన్సల్టింగ్ అయిన తర్వాత మా ఫామ్లో ఈరోజు మంచి సైజులు వస్తున్నాయని కూడా వాళ్ళు చెప్తున్నారు. మిగతా వాళ్ళు కూడా ఉండొచ్చేమో కొంతమంది మైపాల్ సార్ లాగా, కానీ మీ మీ ఐడియాలు కానీ మీరు ఇచ్చే సజెషన్ కానీ ఒక ఫార్మర్కు కరెక్ట్గా ఫాలోయింగ్ ఉంటే గాన 100% సక్సెస్ అవుతాడు సార్ ఈరోజు. అది ఇది ఈ 3 ట్యాంకులలో వస్తారు అక్కడ 12,000 సీడ్ అనే స్టాకింగ్ చేయడం అయితే జరిగింది. ఎన్ని అంగుళాల సీడ్ తెచ్చారు అప్పుడు? అప్పుడు 4 నుండి 4 అంగుళాలు సార్, 4-5 కొన్ని ఉండే 4-5 అంగుళాల సైజ్ ఉన్నటువంటి సీడ్ అనేది 12,000 అనేది వేశాడు. మొదటి ట్యాంక్ లో వచ్చారు అక్కడ 1 లాక్ లీటర్ 1,30,000 లీటర్స్ కెపాసిటీ ఉన్నటువంటి ట్యాంకులు రెండు ఉన్నాయి కదా, దీంట్లో వచ్చారు అక్కడ 5,000 అన్నట్టు వేశాడు. బట్ 10,000 సీడ్ ఏదైతే ఉందో, 12,000 సీడ్ తెచ్చాడు కానీ దాంట్లో ప్రాపర్ గా 2,000 అనేది మిస్ అయ్యి 10,000 అనేది వచ్చింది అని చెప్తున్నాడు సార్ అయితే. అది నిజమే కదా? నిజమే, 100% నిజం. దాంట్లో వచ్చారు కదా 10,000 సీడ్ అనేది వచ్చింది, దానివల్ల ఈ రెండు ట్యాంకులు మాత్రమే పెట్టుకున్నాం. బట్ ఈసారి ఏదైతే ఉందో అది రేరింగ్ పర్పస్ మాత్రమే యూజ్ చేయాలనే కాన్సెప్ట్ తోటి అయితే అది నర్సరీ కింద నడిచి ట్యాంక్ అనేది ఇన్స్టాలేషన్ చేసామని అయితే చెప్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ బయోఫ్లాక్ లో స్టార్ట్ చేస్తే చాలా మంచిదే ఉంటుంది. బట్ కంప్లీట్ బయోఫ్లాక్ పెట్టుకోవాలనుకుంటే కూడా ఎలక్ట్రిసిటీ బిల్ అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంతవరకు సోలార్స్ మీద సోలార్ ప్యానెల్స్ కూడా పెట్టుకుంటే మనకు తక్కువ ఖర్చు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే ప్రాపర్ మెడికేషన్ అనేది తప్పనిసరిగా ఉండాల్సిందే. బ్యాక్టీరియా చనిపోకుండా కాపాడుకుంటే మాత్రం ఆర్ఎస్ లో మంచి గ్రోత్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. తప్పనిసరిగా ఎట్టి పర్సలు కూడా ఈ 3 మంత్స్ లో వచ్చే సరికి ఎలాంటి మోర్టాలిటీ జరగకుండా మనము కన్సల్టెన్సీ అనేది ఇస్తూ వచ్చాము. స్టార్టింగ్ లో మీకు చేపలు ఏమైనా చనిపోయా అంటే మేము పరిచయం అవ్వక ముందు? చనిపోయినాయి సార్, రోజుకు 3-4. ఒక రోజు వాటర్ కొంచెం అమ్మోనియా అది ఎక్కువ ఉంది అని చెప్పి వాటర్ తీస్తే 10 పిల్లలు 15-20 పిల్లలు కూడా చనిపోయిన సందర్భాలు ఉన్నాయి మాకు. ఓకే, మేము అప్పుడు మెడిసిన్ తెలియదు మాకు. మీతో అప్రోచ్ అయిన తర్వాత మీరు ఇచ్చిన మెడిసిన్ ఏదైతే ఉందో దాన్ని మెల్లమెల్లగా స్టార్ట్ చేసిన తర్వాత మోటాలిటీ తగ్గింది మాకు. మోటాలిటీ తగ్గింది, జెన్యున్ గా బాగానే ఉన్నాయి, హెల్త్ గా పిల్లలు మంచిగా ఉన్నాయి, కానీ సైజులు వస్తలేవు సార్ మాకు. ఫీడ్ బాగుంది కానీ సీడు డూప్లికేట్ సీడ్ సార్ మాకు. అది ఒరిజినల్ సీడు మనది అని చెప్పి ఇచ్చిండు కానీ ఆయన మమ్మల్ని నష్టపరిచినట్టే, అది గ్రోత్ రాలే.
ఓకే, మెడిసిన్స్ ఎలా పనిచేసాయి? మెడిసిన్ 100% పనిచేసినాయి సార్. దాని వల్లనే ఈరోజు చేప పిల్లలు మోటాల్ట్ కాకుండా ఉండడము, రెండోది కొంతవరకు హెల్తీగా ఉండడం, చేప బలంగా కానీ తర్వాత కొన్ని చేపలు చాలా యాక్టివ్గా ఉండడం కానీ ఆ మెడిసిన్ ఉంటాయి. లేకపోతే అప్పుడు 10, 8, 6, 5 డైలీ చనిపోతున్నాయి ట్యాంకుల అది అన్నట్టు మా ప్రాబ్లం అప్పుడు. యూట్యూబ్ ద్వారా మనల్ని అప్రోచ్ అయ్యి ఆ తర్వాత మెడిసిన్ అనేది చెప్పడం అయితే జరిగింది. మెడిసిన్ పంపించిన తర్వాత మోటాలిటీ అనేది ఆగిపోవడం అనేది జరిగిందని అయితే ఫార్మర్ చెప్తా ఉన్నాడు. అయితే ఇంకొకటి చూసుకోవాల్సినటువంటి విషయం, స్టార్టింగ్ నుండే అప్రోచ్ అయితే మన మహిపాల్ ఫిషరీస్ కనుక అప్రోచ్ అయితే మీకు మంచి సర్వీస్ దొరికే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటి వరకు చాలా మంది ఫార్మర్స్ అయితే మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చినటువంటి వీడియోలు కూడా మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశాము. వన్స్ ఒకసారి విజిట్ చేయండి, ఛానల్ని పూర్తిగా చూసిన తర్వాతనే మీరు మా దగ్గరికి రావడానికి ప్రయత్నం చేయండి. ఏది ఏమైనప్పటికీ కూడా న్యూగా చాలా మంది ఫార్మర్స్ ఏంటంటే ఇలాంటి సిస్టమ్లలో కొరమీన్ సాగు చేయాలి అది లాభదాయకము అని అనుకుంటారు, అంటే పెట్టుబడులు పెట్టడానికి ముందున్నారు. బట్ వారికి ఇచ్చేటువంటి మీరు మెసేజ్ ఏంది సార్? డబ్బులు ఉంటేనే కాదు సార్, ఇది కాకపోతే ఒక 10 ఫార్మ్స్ విజిట్ చేయాలి. ఎక్కడైతే సక్సెస్ఫుల్గా ఆయన ఉన్నాడో వాళ్ళ అనుభవాలను తీసుకొని తర్వాత మీలాగా జెన్యున్గా చేపకు సంబంధించిన మెడిసిన్ కానీ దాని యొక్క ప్రాపర్ దాని రోగం గుర్తుపట్టే ఎక్స్పెక్టెడ్ మీలాకటి వల్ల సలహాలు తీసుకొని అన్ని సమపాలుల్లా ఆయన ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఇది స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది సార్. ఎందుకంటే నష్టం అనేది ఉండదు, కాకపోతే ప్రాపర్గా కొంతమంది మోసం చేయడం వల్ల వీళ్ళు నష్టపోతారే తప్ప వీళ్ళకు వీళ్ళు మాత్రం నష్టపోయే అవకాశం లేదు. కొర్రమీన్ సాగులో 100% లాభాలు అయితే ఉన్నాయి సార్ ఇప్పుడు. ఇది చాలా మంది ఫార్మర్స్ అయితే పెట్టుబడులు పెడుతున్నారు కానీ ప్రాపర్ మెడికేషన్స్ కానీ కన్సల్టెన్సీ కానీ ఏంటంటే ఫెయిల్ అయినటువంటి క్యాండిడేట్స్ అప్రోచ్ అవ్వడం వల్ల చాలా వరకు మీరు కూడా నష్టపోయే అవకాశం అయితే ఉంది అని అయితే ఫార్మర్ శ్రీనివాస్ గారు అయితే చెప్తా ఉన్నారు. మీరు మా పైన సర్వీస్ ఇచ్చినందుకు, మా సర్వీసెస్ తీసుకుంటున్నందుకు మీరు సాటిస్ఫాక్షనే కదండి. 100% సార్, 110% మేము సాటిస్ఫాక్షన్. అందుకనే మీరు రండి సార్, మాతో విజిట్ చేసిపోదురండి సార్ అని చెప్పి 2-3 సార్లు మీకు ఫోన్ కూడా చేయడం జరిగింది. మీరు వచ్చినందుకు, మీరు మా ఫామ్కి వచ్చినందుకు కూడా, మీ సలహాలు ఇచ్చినందుకు కూడా మాకు చాలా హ్యాపీ ఉంది. రెండోది మాకు సంపూర్ణంగా మాకు 2వ పంటకు కూడా ఇదే విధంగా మాకు సర్వీస్ ఇవ్వండి. మాకు 2వ పంట 100% సక్సెస్ కానీ మీరే మీ సజెషన్ ప్రకారంగానే ఫాలో అవుతాం సార్ మేము. తప్పనిసరిగా థ్యాంక్ యూ. ఇది ఆర్ఎస్ ఇన్స్టాలేషన్లో కొరమీన్ సాగు చేసినటువంటి రైతు యొక్క స్టోరీ. ఏది ఏమైనప్పటికీ కూడా ఆర్ఎస్ అనేది ఇన్స్టాలేషన్ చేసుకున్నప్పుడు కొంతవరకు జాగ్రత్తగా చేసుకోండి. వన్స్ ఒకసారి ఫామ్ను విజిట్ చేశాక ఎలా రన్ అవుతుంది ఏందనేది కూడా వన్స్ చూడడానికి చూడండి. చూసిన తర్వాతే సీడ్ విషయంలో మాత్రం అప్రమత్తంగా ఉండండి. సీడ్ అనేది మెయిన్, అలాగే సీడ్ అనేది ప్రాపర్గా దొరకకపోతే గ్రోత్ అనేది ఆగిపోయే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మొట్టమొదటిది కల్చర్లో సీడు, అలాగే ఫీడ్ విషయంలో కొన్ని కంపెనీస్ వాడినప్పుడు పొల్యూషన్ జరిగినప్పుడు కొన్ని చేపలు చనిపోవడం అది జరుగుతూ ఉన్నది. పొల్యూషన్ అయినప్పుడు చనిపోయినాయి కొన్ని కొన్ని, ఒక 2 ఫీడ్ వాడినప్పుడు. మేము మొత్తం 4 రకాల ఫీడ్ వాడినాం సార్ మేము. ఒక 2 రకాల ఫీడ్ వాడినప్పుడు మోటాలిటీ అయితే అయింది. అది ఎందుకయిందో మాకు అర్థమైతే లేదు. అంటే అది ఆయిల్ లాక్ ఉంది సార్ లోపల, వాటర్లు అన్నక్క నీళ్ళులో ఆయిల్ వేస్తే మన ఆయిల్ వేస్తే ఏ విధంగా అయితే పైన తేలుతుందో ట్యాంకులో ఆ విధంగా ఆయిల్ ఉంటుండే అన్నట్టు. దాని నుండి కూడా మోటాలిటీ అవుతుండే. మరి చాలా మటుకు ఒకటి ఏంటంటే అన్ని రకాల ఫీడ్స్ కూడా వెళ్ళకపోవడమే బెటర్ అండి. ఎందుకంటే క్వాలిటీ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేయట్లేదు ఫీడ్ కంపెనీస్ కూడా. తప్పనిసరిగా ఎవరు పడితే వాళ్ళు కాల్ చేశారు ఫీడ్ తీసుకొని, మా ఫీడ్ బాగుంటుంది, మా ఫీడ్ ఇలా ఉంటుంది, మా ఫీడ్ ప్రోటీన్ పర్సెంట్ హైలో ఉంటుంది అది అని చెప్తే కూడా వినకండి. ఏది ఏమైనప్పటికీ కూడా సాగులో మీరు అధికంగా పెట్టుబడి పెట్టేది కేవలం ఫీడ్ మీదనే. ఆ ఫీడ్ అనేది కూడా ప్రాపర్గా ఉండాలి. ఆ ఫీడ్ ప్రాపర్గా ఉన్నప్పుడే మనకు మంచి గ్రోత్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. తప్పనిసరిగా అన్ని అనుభవం వచ్చిన తర్వాతనే సాగు అనేది మొదలు పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఇది ఆర్ఎస్ కు సంబంధించినటువంటి కొరమీన్ సాగుకు సంబంధించినటువంటి వీడియో. ఏది ఏమైనప్పటికీ కూడా మీరు మమ్మల్ని తప్పనిసరిగా అప్రోచ్ అవ్వాలనుకుంటే స్టార్టింగ్ పాండ్ ప్రిపరేషన్ నుండి అప్రోచ్ అయితే మీకు మంచి సర్వీస్ దొరికే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు మీ మంచి వివరణ అనేది ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్.